మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ చేగుంట మెదక్ రహదారిపై రెవెన్యూ ఫారెస్ట్ భూ వివాదాలు పరిష్కరించాలని రైతుల రాస్తా రోకో. ధరణి చట్టం వచ్చినప్పటి నుండి పాస్ పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఆర్డీఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మా పట్టాలు మాకు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా సమస్య పరిష్కరించకపోతే వంట వార్పు పెట్టి రోడ్డుపై నుంచి లేచేది లేదంటున్న రైతులు 139, 349, 356లో ఈ సర్వే నంబర్లలో సుమారు 1000 ఎకరాల భూమి రెవెన్యూ ఫారెస్ట్ భూ వివాదంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా స్పందిస్తేనే రాస్తా రోకోను విరమిస్తామని రైతులు తెలిపారు. మీ ప్రభుత్వంలో మీరు మీ నాయకుడు తాగిపోతే ఇంకో ఎమ్మెల్యే తాగడా? నువ్వు అలా ఇంటి వల్ల మీ అంతా నలుగురు మీరే ఉన్నారు, మరి మాకెందుకు ఇయ్యారు? మా రైతు బంధువు రాదు, మాకు బ్యాంకులకు పోతే ఎలా కొడతారు, మాకు ఐకాపులకు పోతే ఎలా కొడతారు, మరి భక్తులు ఏమవుతాయి? ఈ 5-6 గ్రామాలల్లా ఒక చిన్న శంకరంపేట మండలం 29 గ్రామాలలో నువ్వు మొత్తం 16 గ్రామాలు మొత్తం సర్వే వేస్ట్ చేస్తున్నావు. నువ్వు చిన్న శంకరంపేట మండలాన్ని కోర్టు వాడకపోతే నువ్వు ఎమ్మెల్యే కాకపోతుంది మొన్న 2018లో. 20 ఎలక్షన్ నడుస్తుంది, మరి రాస్తావు ఇప్పుడు రైతు బంధువు పైసలు లేవు అమ్ముకుందామంటే వర్క్ కూడా చక్కగా రైతు బీమా పోయింది. మీరు అందరు కలిసి మాట్లాడే 3 సమస్యలు. ఒకటి రైతు బంధు వాళ్ళు, ఒకటి ఆకుపచ్చ కాదు పాస్బుక్ రాలేదు, మూడోది వడ్లు గుంటలేదు. అంతే కదా 3 సమస్యలు, ఒక పరిష్కారం ఇప్పుడే ఇస్తాను. నీకు అడ్డుకుంటాం. కొన్ని అయిపోయింది.